వెల్కమ్ టు స్పెషల్ టైం. ఆకాశంలో నెలవంక కనిపించింది. పవిత్ర రంజాన్ మాసం వచ్చేసింది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. అసలు రంజాన్ నెలలో ముస్లింలు రోజాను ఎందుకు పాటిస్తారు? దీని నియమ నిబంధనలేంటి? ముస్లిం ఆదేశించే ఒక పొద్దు లక్ష్యమేంటి? అలాగే ఉపవాస దీక్ష వెనుక ఉండే పరమార్థం ఏంటి? ఇప్పుడు చూద్దాం. చంద్రమాన క్యాలెండర్ ప్రకారం రామ్దాన్ 9వ నెల. ఈ నెలలో పవిత్రమైన ఖురాన్ ఈశ్వర్ భూమిపై అవతరించింది. అందుకే ఈ నెల అంతా ముస్లింలు ఉపవాసాలు ఉంటారు. సూర్యోదయానికి ముందే భోజనాలు ముగిస్తారు. దీనినే సహార్ అంటారు. అంటే ఆ రోజు ఉపవాస దీక్ష ప్రారంభం అన్నమాట. సూర్యాస్తమయానికి తర్వాత దీక్ష విరమిస్తారు. దీక్ష విరమించిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటారు. దీనినే ఇస్తార్ అంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అంటే దాదాపుగా 13 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోరాదు, చుక్క నీరు త్రాగరాదు. రంజాన్ ఉపవాసంలో అంతర్లీనంగా ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆకలిని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. మనుషులలో కోపం తగ్గి సహనం పెరుగుతుంది. ఎక్కువసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో గడపడం వల్ల చెడు పనులకు దూరంగా ఉంటారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి తప్పనిసరిగా దానం చేయాల్సి ఉంటుంది. దీన్నే జకతా అంటారు. అంటే ఇది సంపన్నులకు మాత్రమే పరిమితం. రంజాన్ పండుగలో మరో ఇంపార్టెంట్ అంశం విత్రా. ఇది కూడా జగత్ లాంటిదే, కానీ సంపన్నులే కాకుండా మధ్యతరగతుల వారు కూడా ఈ విత్రా ఇవ్వాల్సి ఉంటుంది. 2.5 కిలోలు తగ్గకుండా గోధుమలు, అందుకు సంబంధించిన ఆహార ధాన్యాలు లేదా డబ్బులు తన తరపున కుటుంబం తరపున పేదలకు విత్రా పేరుతో దానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. అందుకే రంజాన్ నెల అంతా దివ్య ఖురాన్ చదువుతారు, అల్లాను స్మరిస్తారు, దీక్షగా ఉపవాసం పాటిస్తారు, సాధ్యమైనంత సమయం దైవచింతలోనే గడుపుతారు. రంజాన్ అనగానే గుర్తుకు వచ్చేది హలీం. ఈ నెలలో రాష్ట్రంలో ఎటు చూసినా హలీం సెంటర్లే కనిపిస్తాయి. రోజంతా రోజా ఉన్నవారు సాయంత్రం కావడంతో డీలా పడతారు. ఇక వీళ్ళంతా సాయంత్రం అవడంతో ముస్లింలే కాదు అన్ని మతాల వారు కూడా సాయంత్రం కావడంతో గుమగుమలాడే టేస్టీ ఫుడ్ హలీంను ఎంతో ఇష్టంగా తింటారు. రంజాన్ నెలలో చివరి వారం అంతా షాపింగ్కే సరిపోతుంది. ఉన్నవారే కాదు పేదవాళ్ళు కూడా తమకు ఉన్నంత వరకు కొత్త బట్టలు కొనుక్కుంటారు. నెల రోజుల తర్వాత నెల పొడుపు కనిపిస్తే ఉపవాసం దీక్షను మానేసి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజు దోస్తుల్ని చుట్టాల్ని ఇండ్లకి ఆహ్వానిస్తారు. సేమియా, షీర్ కుంభా వంటి ఐటమ్స్తో నోరు తీపి చేసుకుంటారు. ఇలా రంజాన్ హ్యాపీగా చేసుకుంటారు. TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.